అందరికి బాగా తెలుసు కదా, రెండు పంచాయతీ టైం అయింది. రాములు ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేశాడు. నీ తర్వాత కూడా ఇంకోరు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చిండు ఆయన, వచ్చి మా ఇంటికి వచ్చింది చేసుకున్నాడు. ఏమని చెప్పాడు మీ ఇంటికి వచ్చి? ఏమని చెప్పలేరు, ఇట్లా ఫస్ట్ చెకనం ఉన్నది చేసుకున్నది వచ్చింది అని చెప్పిండు. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? చెప్పలేడు. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. చెప్పాడా చెప్పలేదా? చెప్పిండు. ఏమని చెప్పాడు? పుట్టిగా చనిపోయిండు, అటాక్ వచ్చిందని చెప్పిండు. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? దీనికి దీనికి మధ్య ఒక ఫిల్టర్ ఉంటుంది. నాకేం తెలియదు. మరి చెప్పు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. పెళ్లి చేసుకునేటప్పుడు మంచి వాడు మొగుడుగా రావాలనుకుంటాడు, గాని ఒక హంతకుడు, ఒక వదింతో తిరిగేవాడు, ఒక భార్యను ఏడిపించేవాడు కావాలని ఎవరైనా కోరుకుంటారా? వెంకటలక్ష్మి మనసు ఉంటుంది, ఆ మనసు ఒక కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు గోకూడదు. ఏంటి మమ్మీ ఎవడు ఏం చెప్పా? పెళ్లి చేసుకున్నాడు నేను, లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వేవంటే. ఓడి చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతా ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు? ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? ఎట్లొస్తావు వాళ్ళ జీవితం మధ్యలోకి? ఒక భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్ళం ఎట్లా అవుతుంది? తెచ్చుకున్న దాని అవుతావు. గోవింద గోవింద హరి గోవింద. ఈ అదోనే చేసుకోవాలా? ఏం చెప్పి మాయ చేశాడని అడుగుతుంటే నవ్వుతూ సైట్ కొడుతున్నావు ఇక్కడ కూర్చొని? చెప్ప ఎలా చేసుకున్నావు పెళ్లి ఇతన్ని? మళ్ళీ అంటాడు మేడం, మొన్న ఫోన్ చేసి సండే రోజు ఇగో నేను ఇంకో కామెంట్ చేసుకున్నా కదా, నువ్వు కూడా ఇంకో నన్ను చూసుకొని చేసుకోవద్దాని అంటుంది మేడం. చేయమను దగ్గర. నాన్న నువ్వు చేసుకుంటావు 10 మందిని కానీ నేను ఒక్కరితోనే అటు ఇచ్చోడు కానీ ఎడ్డు కానీ మేము మా దాంట్లో ఒక్కళ్ళతో ఎగుతాము, ఇట్లా మీ నీలాగా 10 మందితో చేసుకోమని అన్న మేడం. నేను వారే వా మేరీ లడికి, నీలాంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారా? నీ పాదాల జెరాక్స్ కాపీ చేసి రోజు పుట్ల పూజ చేసుకుంటారు. ఈ వయసులో నువ్వు తప్పచేయలేదన్నా చూడు, యు ఆర్ గ్రేట్. ఒక్కసారి ఒక్కసారి కాలు పెట్టు, దనపెట్టుకో దనపెట్టుకో ప్లీజ్. ఒక్కసారి చెప్పు, ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? ఆపవే తల్లి. ఏంది లొల్లి, దెంగ ఇడికి వెళ్ళి ఇచ్చారు కానీ వేరే ఆయనకి ఇచ్చారు సానిపోయిండు. ఆయన వస్తే ఇక వేరే ఆయన మా ఊరు ఆయన వచ్చి ఇట్లా పిల్లలకు. ఆల్రెడీ పెళ్లి అయిందా? ఎవరితో అయింది? అక్కడ అయింది, వేరే ఊరికి ఇచ్చారు. ఏ ఊరికి ఇచ్చారు? అక్కడ ఊరు ఏ ఊరు ఇచ్చారు ఏ ఊరో తెలీదు. మీ ఆయన పేరు అన్నా తెలుసా? పేరు తెలియదు. ఆయనకి పెళ్ళం పేరు తెలీదు, నీకు మొగుడు పేరు తెలీదు. మీ ఇద్దరికి ఒళ్ళు కొవ్వెక్కి తిరగటం మాత్రం తెలుసు. తీట తీర్చుకోవటం అని అయిపోయింది. అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది. పెళ్లి చేసుకున్నాడు పేరు కూడా తెలీదా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి.